ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక సహాయం కింద తక్షణమే 12,911 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రధానికి విన్నవించుకున్నారు సీఎం జగన్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు అమిత్ షాతో చర్చలు జరిపారు జగన్. ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక సహాయం కింద తక్షణమే 12,911 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రధానికి విన్నవించుకున్నారు సీఎం జగన్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు అమిత్ షాతో చర్చలు జరిపారు జగన్. సీఎం జగన్ ప్రధాని మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చాలాసేపు చర్చించారు. అమిత్ షాతో దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ చర్చలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చర్చలు ఎలా జరిగాయి, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి విడుదలు చేసేందుకు జాప్యం జరుగుతుంది. ఈ విడుదల జాప్యాన్ని తగ్గించి వెనువెంటనే రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి ఆ మేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ప్రధానంగా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోంమంత్రిత్వ శాఖది కాబట్టి కేంద్ర హోంమంత్రిని కలిసి అన్ని విషయాలను కూడా వివరించారు. ఇప్పుడు అరగంటకు పైగా ప్రధానితో సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో కూడా రెండు అంశాలు, ఒకటి పోలవరం ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ ఇప్పటికే 55,548 కోట్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మారిన అంచనాలను ప్రతిపాదించడం జరిగింది. వీటిని వెంటనే అనుమతించాలి. ఆ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ చేసినటువంటి ప్రతిపాదన సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్లో దీనికి అనుమతులు మంజూరు చేయాలి. అదే కాకుండా ముందుగా ఈ మారిన అంచనాలకు ఆమోదం తెలపటం, వీటిని నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది కాబట్టి తాత్కాలికంగా వెంటనే ఆర్థిక సహాయం చేయాలని చెప్పి గత రెండు పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. దీనికి గాను 10,000 కోట్ల రూపాయలు వెనువెంటనే విడుదల చేయాలి తాత్కాలిక సహాయం కింద. ఆ తర్వాత మిగిలిన వాటిని ఇతరత్ర లెక్కల్లో చూసుకోవచ్చు. అయితే డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే దెబ్బతింది కారణంగా దానికి సంబంధించి కూడా 2,020 కోట్ల రూపాయల మేరకు దానికి కూడా కేటాయించాలని చెప్పారు. మొత్తంగా చూసినట్లయితే 12,911 కోట్ల రూపాయలు తాత్కాలికంగా పోలవరం ప్రాజెక్టు వేగంగా కొనసాగేందుకు ఆర్థిక సహాయాన్ని చేయాలని చెప్పి కోరుతున్నారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రధానమంత్రి మోడీతో చర్చించనున్నారు. వీటికి సంబంధించి వెనువెంటనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలపాలి. వెంటనే నిధులను కూడా విడుదల చేయాలని చెప్పి కోరున్నారు. ఇదే కాకుండా రిసోర్స్ గ్యాప్ కింద, అంటే ఈ విభజన జరిగిన తర్వాత నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆదాయాన్ని కోల్పోయిందో దాన్ని నష్టాన్ని భరించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా దాదాపు 30,000 కోట్ల రూపాయల పైగానే కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వీటిని వెనువెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన విజ్ఞాపన పత్రంలో పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా తెలంగాణ డిస్కంల నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్పుడు విద్యుత్తు
సరఫరా చేసినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఇది బకాయిలుగా ఉంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ నిధులను కూడా వచ్చేటట్లుగా సహాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీని కోరినారు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాలు, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి, దీనికి సంబంధించినటువంటి ఆర్థిక వనరుల కొరత ఏ రకంగా ఉంది, ఆర్థికంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తాను చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టుల సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానమంత్రికి వివరించనున్నారు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయాన్ని కోరటం, బకాయిలను వెనువెంటనే విడుదల చేయాలని చెప్పి కోరటంతో సహా ఇతరత్ర రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉండగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలు కూడా ఈ భేటీలో, ఈ సమావేశంలో ప్రధానమంత్రితో చాలా వివరంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో చర్చిస్తారు. అంటే ఇంకా సీఎం జగన్ అక్కడే ఉంటారా, ఇంకొన్ని రోజులు ఇంకెవరినైనా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి? సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఇప్పటికీ ఆర్థిక శాఖ ఈ తాత్కాలిక సహాయం కింద విడుదల చేయాల్సినటువంటి నిధులకు సంబంధించి మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలపాలి. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా, ఇతరత్ర బకాయిలకు సంబంధించి కూడా ఆర్థిక శాఖ నుంచి రావాల్సినటువంటి నిధుల విడుదలకు సంబంధించి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడున్నారు. ఆ తర్వాత వీలును బట్టి, అవకాశాన్ని బట్టి అందుబాటులో ఉన్నట్టయితే జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కూడా ఏపీ ముఖ్యమంత్రి భేటీ అయ్యేందుకు అవకాశాలు ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు మాత్రం ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తుంది. బహుశా రేపు ఉదయం బయలుదేరేందుకు అవకాశం ఉంది. రాజకీయంగా కూడా పలు అంశాలు చర్చకొచ్చాయని చెప్తున్నారు కదా, అంటే ఎటువంటి అంశాలు పైన చర్చ జరిగింది ప్రసాద్? సాధారణంగా ఖచ్చితంగా వస్తాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితో అమిత్ షాతో భేటీ కావటం, అమిత్ షా నివాసంలో నడ్డాతో కూడా భేటీ అవ్వటం, అదేవిధంగా బీజేపీతో ప్రస్తుతం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియామకాలతో జరిగే రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాల నుంచి అంతరం సమాచారం కూడా తెలుస్తుంది. ఆ రకంగా పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియామకం అయ్యారు. అదేవిధంగా పొత్తు అనే ఒకవైపున జనసేనతో కూడా బీజేపీ మాట్లాడుతుంది. ఆ రకంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా ఈ రాజకీయ ప్రణాళిక వల్ల వచ్చే లాభ నష్టాలను కూడా బేరేజ్ చేసేందుకు, తనకున్నటువంటి అభిప్రాయాలను ప్రధానమంత్రి కూడా చర్చించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ అన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయి. కేవలం ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అవసరాలే కాకుండా పార్టీ పరంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా అనేక అంశాలు చర్చకు వీరిద్దరి మధ్య వచ్చేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.